Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎనీ కంప్లైంట్ మీరు ఇచ్చినప్పటికీ ఇచ్చినా కూడా ఎఫ్ఐఆర్ లాంటి కాగ్నిసిబుల్ ఎఫెన్స్ అయితే మాత్రం అది మాత్రము కాగ్నిసిబుల్ అనేది యాప్ ద్వారానే తెలియజేస్తుంది. అప్పుడు మాత్రం మనం పోలీస్ స్టేషన్ కు పోయి కంప్లైంట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. మనం ఎస్ఎంఎస్ ఫస్ట్ ఇస్తాం, సంతకం పెట్టాల్సి వస్తుంది. ఫస్ట్ ఎస్ఎంఎస్ ఇస్తాం సార్, మీ కంప్లైంట్ అందింది, మీ కంప్లైంట్ ప్రకారం మీ సమస్యను ఇంత లోపల పరిష్కరించగలము, దాని నంబర్ ఇంత అని ఇస్తాం సార్. ఎఫ్ఐఆర్ అయితే కనుక ఎఫ్ఐఆర్ అవ్వబోతుంది అనుకుంటే ఆ ఎస్ఎంఎస్ లో ఏమవుతుంటే వీ రిక్వెస్ట్ హిమ్ టు కమ్ టు పోలీస్ స్టేషన్. వన్స్ హీ కమ్స్ టు పోలీస్ స్టేషన్ టేక్ హీ సిగ్నేచర్, ఇష్యూ ఎఫ్ఐఆర్. ఇప్పుడు ఏమవుతుందంటే సార్, ఎఫ్ఐఆర్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా ఎఫ్ఐఆర్ స్టేటస్ కనుక్కోవాలన్నా ప్రతిసారి మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళటము, పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయటము, మా ఎఫ్ఐఆర్ ఏమైంది సార్, మా ఎఫ్ఐఆర్లో ఎవరైనా అరెస్ట్ చేశారా, మా ఎఫ్ఐఆర్లో విచారణ అధికారి ఎవరైనా ఉన్నారా, ఇటువంటి సమాచారం ఎవరికి సిటిజన్ ఉండేది కాదు సార్. సో ఎఫ్ఐఆర్ కాపీ ఇట్ సెల్ఫ్ విల్ బికమ్ ఆన్లైన్ అండ్ దట్ విల్ బి యాక్సెస్డ్ త్రూ దిస్ యాప్. ఎస్ సార్, కరెక్ట్ సార్. అండ్ స్టేటస్ ఆన్ ఎఫ్ఐఆర్ కుడ్ బి పీరియాడికలీ మనం తెలుస్తూ ఉంటుంది, తెలుసుకోవచ్చు. కరెక్ట్ సార్, కరెక్ట్, తమ చెప్పింది కరెక్ట్. ఈ విధంగా సార్, ఎఫ్ఐఆర్ వచ్చిన తర్వాత మీ కేసును సో అండ్ సో ఆఫీసర్కి అప్పగించాము అని ఎస్ఎంఎస్ వెళ్తుంది సార్. ఆ ఆఫీసరు ఈ కేసులో ముద్దాయి A1 A2లను అరెస్ట్ చేసి ఈ రోజు ప్రొడ్యూస్ చేశామని వస్తుంది సార్, ఈ రోజు మీ కేసును ఛార్జ్షీట్ చేశామని వస్తుంది సార్ అని కూడా ఎస్ఎంఎస్ ద్వారా వస్తూ ఉంటారు సార్. రెగ్యులర్ గా వస్తూ స్టేటస్ రిపోర్ట్ వస్తుంది సార్. అట్లాగే మొబైల్ యాప్ లో మీ స్టేటస్ ఆ కేసుకు సంబంధించి ఆ రోజు స్టేటస్ ఏంటో మొబైల్లో కూడా వస్తూ ఈ యాప్ల ద్వారా తెలుసుకోవచ్చు సార్. అట్లాగా దర్యాప్తు పూర్తయ్యి కోర్టులోకి వెళ్లిన తర్వాత కోర్టులో ఈరోజు L1 L2 సాక్షులు ప్రవేశించబడ్డారు, ఈరోజు ఐఓ యొక్క ఎగ్జామినేషన్ జరిగింది, ఈరోజు మీ కేసు డిస్పోజ్ అయ్యింది, ఈరోజు ఆ దోషులను కన్విక్ట్ చేశాము అన్న సమాచారంతో సహా యాప్ ద్వారా తెలుసుకోవచ్చు సార్. అలాగే సార్, ఇంతకుముందు మన వెహికల్ సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనుక్కోవాలంటే మనం మార్కెట్కి వెళ్ళి ఒక వెహికల్ కొనుక్కుంటాము, దాని గురించిన సమాచారం పెద్దగా ఉండదు. ఈ యాప్లో వెహికల్ నంబర్ కొట్టంగానే ఆ వెహికల్ పైన ఎన్ని కేసులున్నాయి, ఎటువంటి కేసులున్నాయి సార్, కేసులున్నాయా లేవా, కేసులున్నాయి క్లియర్ అని వస్తుంది సార్. ఒకవేళ ఆ వెహికల్ నంబర్ కొడితే కేసులేమీ లేకుంటే మా డాటాబేస్ 12 రకాల డాటాబేస్లను సెర్చ్ చేసి ఆర్టీఏ డాటాబేస్తో సహా సెర్చ్ చేసి లాస్ట్ 5 ట్రాన్సాక్షన్స్ కూడా సెర్చ్ చేసి ఈ కేసు ఈ వెహికల్ని మీరు కొనవచ్చును అని తెలుస్తుంది సార్. అట్లాగే సార్, ఇప్పుడు ఈ వెహికల్ పర్టికులర్ వెహికల్ మనం గమనిస్తే AP 31 AV 6898 అనే వెహికల్ పైన శాండ్ థెఫ్ట్ లో ఉంది సార్. ఇది ఎన్ని సార్లు శాండ్ థెఫ్ట్ చేసింది సార్ ఈ వెహికల్? 6 సార్లు చేసింది. ఇప్పుడు ఆ రైతు పోయి ఈ ట్రాక్టర్ కొనుక్కుంటే సార్ ఫ్యూచర్లో హీ విల్ బీ ఇన్ ట్రబుల్ సార్. ఈ సమాచారం ఇంతకుముందు సిటిజన్కి తెలిసే అవకాశం లేదు సార్. ఈ యాప్ ద్వారా మనం వెహికల్కి సంబంధించిన ప్రతి సమాచారం కూడా ఇస్తున్నాం. ఇదే యాప్ ద్వారా ఈ చలాన్ అనేటువంటి ఒక ఫీచర్ ఉంది సార్. ఈ చలాన్లో అంటే మనం ఏ విధంగా ఉపయోగించవచ్చు అంటే ఒక వ్యక్తి యొక్క బిహేవియర్ ప్యాటర్న్ కూడా తెలుస్తుంది సార్. ఆ ఈ చలాన్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి మోటార్ సైకిల్ ఉంది, ఆ మోటార్ సైకిల్ యొక్క నంబర్ కొట్టంగానే ఈ వ్యక్తి పైన రోడ్డు ర్యాష్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ వల్ల, అంటే సిగ్నల్ జంపడం వల్ల, ర్యాష్గా డ్రైవ్ చేయడం వల్ల, హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల, ఇటువంటి ఎన్ని రకాలైన ఆయన ఎన్ని రకాలుగా ఇవన్నీ సిగ్నల్స్ జంప్ అయ్యాడో ఆ సమాచారం మొత్తం వస్తుంది సార్. ఆ వెహికల్ ఈ వెహికల్ పర్టికులర్ వెహికల్ మనం గమనిస్తే దాదాపు 10 టైమ్స్ ఈ వాజ్ వెరీ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ సార్. ఫ్యూచర్లో ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్కి సంబంధించిన సమాచారం ప్రీవియస్ హిస్టరీ వల్ల కన్విక్షన్లు పెరిగే అవకాశం ఉంటుంది సార్. కేవలం ఆ బైక్ నెంబర్ కానీ ఆ వెహికల్ నెంబర్ కానీ కొట్టిన వెంటనే. ఎస్ సార్, అట్లాగే సార్ మనము చాలా చోట్ల ఏం జరుగుతుందంటే సార్, మిస్సింగ్ పర్సన్స్ ఉంటారు సార్. మిస్సింగ్ పర్సన్స్ ఉన్నప్పుడు ఆ మిస్సింగ్ పర్సన్స్ ప్రతిరోజు మనకు తెలిసి సార్ 30 నుంచి 40 మంది మిస్ అవుతారు ఏపీలో. వీళ్ళు మిస్ అయినప్పుడు మనం ప్రతిసారి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి మా వాళ్ళని ఏమైనా ఎతికారా, మా వాళ్ళు దొరికారా అని మనం అడుగుతూ ఉంటాం సార్. ఈ మిస్సింగ్ పర్సన్ సమాచారాన్ని మనం డైరెక్ట్గా ఒక ఫిమేల్ ఈ రోజు నుంచి ఈ రోజు వరకు మనం సబ్మిట్ చేసిన వెంటనే వాళ్ళ ఫోటోగ్రాఫ్స్తో సహా అమ్మాయి ట్రేస్ అయిందా, అన్ట్రేస్ అయిందా, ట్రేస్ అయిందా అన్న సమాచారం పూర్తిగా మనకు వస్తుంది సార్. అంటే ఈమె ట్రేస్ అయింది, ఈమె అన్ట్రేస్ అయింది, ఇప్పుడు
ఈమెన్ ట్రేస్డ్ ట్రేస్డ్ గుర్తు పెట్టండి అంటే ఇది ఎఫ్ఐఆర్ నంబర్ లోకి వెంటనేనా లే సార్ ఫీమేల్ అని పెట్టి కింద మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు జెండర్ అని పెట్టి బిట్వీన్ డేట్స్ పెడితే ఆ టైంలో స్టేట్ లో దొరికిన వాళ్ళందరి ఫోటోగ్రాఫ్స్ దొరుకుతాయి సార్ అందరి వస్తారు ఒకసారి ఏం జరుగుతుందంటే అమ్మాయి గుంటకల్లో పోతుంది కడప సిమాద్రిపురంలో దొరుకుతుంది కానీ ఆ సమాచారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం జరగకపోయింది సార్ సో మొబైల్లో ఎప్పటికప్పుడు ట్రేస్ అయిన వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ చూడడం ద్వారా వాళ్ళకు డెఫినెట్ గా వాళ్ళ అమ్మాయి దొరికిందా లేదా అనేది ఎప్పటికప్పుడు సమాచారం అందుంది అంటుంది సార్ వాళ్ళు ఎవరైతే మన కంప్లైంట్ ఇచ్చింటారో మిస్సింగ్ పర్సన్ పైన వాళ్ళకు ఎస్ఎంఎస్ కూడా జనరేట్ అయ్యి వెళ్తుంది సార్ సో క్షణాల్లో ఒకవేళ దొరికితే క్షణాల్లో ఆ అమ్మాయి యొక్క బాగోగులు వాళ్ళకి తెలుస్తాయి సార్ ఎక్కడ ఉంది ఆ అమ్మాయి అనేది కూడా తెలుస్తుంది మిస్సింగ్ అని ఎవరైనా ఎవరికైనా ఎవరైనా వారి ఇంట్లో సభ్యులు ఎవరైనా మిస్సింగ్ కంప్లైంట్ ఏదైనా ఇచ్చి ఉన్నా కూడా దొరికిన వాళ్ళందరి ఫోటోలు కూడా ఫోటోలతో సహా రోజు అప్డేట్ దొరుకుతుంది దొరుకుతుంది సార్ అట్లాగే మనం మన ఇంట్లో మిస్ అయిన తర్వాత సార్ మనం పోలీస్ స్టేషన్కి వెళ్తే చుట్టుపక్కల జరిగినటువంటి అన్నోన్ డెడ్ బాడీస్ ఒక ఫోటోగ్రాఫ్స్ చూపిస్తారు మనకు మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడల్లా చూడండి మాకు ఒక రెండు మూడు అన్నోన్ డెడ్ బాడీస్ దొరికాయి ఫోటోగ్రాఫ్స్ చూడండి మీరు ఏమైనా గుర్తుపడతారు అని ఆ సమాచారం కంప్లీట్ గా మొబైల్ యాప్ లోనే ఇచ్చేసాం సార్ పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రతిరోజు దొరికినటువంటి అన్నోన్ డెడ్ బాడీస్ ఏవైతే ఉన్నాయో గ్రాఫిక్ గా ఉంటాయి సార్ ఇవి అన్నోన్ డెడ్ బాడీస్ యొక్క సమాచారం పూర్తి సమాచారాన్ని మనం ఇస్తాం సార్ దాని ద్వారా వాళ్ళు ఏంటంటే వాళ్ళకు సంబంధించిన వాళ్ళ వివరాలను బేసిక్లీ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఒక మొబైల్ ఒక మొబైల్ ఫోన్ ద్వారా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఏదైనా కూడా దాదాపుగా 87 రకాల సేవల్ని మనం ఈ మొబైల్ యాప్ ద్వారా మనం పొందవచ్చు అట్లాగే రోడ్డు పైన వెళ్ళేటప్పుడు సార్ మనకి యాక్సిడెంట్ జరిగినప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది సార్ ఎంచేత అంటే యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఎవరికి ఫోన్ చేయాలో తెలియదు ఫోన్ నెంబర్ మన చేతుల్లో ఉండవు ఈ యాప్ ద్వారా సార్ మనం రోడ్డు పైన యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఓపెన్ చేయగానే మనకు పోలీసు వాళ్ళు నియర్బై పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్ యొక్క వాట్సాప్ నంబరు ఫోన్ నంబరు ల్యాండ్ లైన్ మనకు వస్తుంది సార్ రావడమే కాకుండా ఆ పడిపోయిన వ్యక్తి బి పాజిటివ్ అయితే కనుక బ్లడ్ బ్యాంక్ ఎంత దూరంలో ఉంది మ్యాప్ అయింది జీఎస్ మ్యాపింగ్ చేశాం సార్ హాస్పిటల్స్ బ్లడ్ బ్యాంక్స్ ఫార్మసీ దగ్గరలో ఉండే ఫార్మసీ అన్ని కూడా మనం యాప్ లోనే ఇవ్వడం జరిగింది సార్ మనము ఈ పేషెంట్ ని తీసుకెళ్లే లోపలనే బ్లడ్ బ్యాంక్ ఫోన్ చేసి మేము ఈ హాస్పిటల్కి వెళ్తున్నాము మాకు బి పాజిటివ్ బ్లడ్ కావాలి అంటే ఆ గోల్డెన్ అవర్ ఏదైతే ఉందో యాక్సిడెంట్ కి సంబంధించి ఆ అవర్ ను మనం ఓవర్కమ్ కాగలుగుతాం సార్ పేషెంట్ లు బతికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి యాక్సిడెంట్ అయిన వెంటనే అక్కడికి వెళ్ళి మనం ఆ యాప్ డౌన్లోడ్ చేసి డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా ఆ ఫోటో పెట్టేస్తే ఇట్ విల్ గివ్ యూ ద ఎంటైర్ థింగ్ ఆటోమేటిక్లీ కేసు కూడా రిజిస్టర్ అయిపోతుంది కంప్లైంట్ కూడా రిజిస్టర్ మీకు ఒక మీరు ఇమీడియట్ గా సమాచారం ఇస్తారు కదా సమాచారం బట్టి కూడా ఇమీడియట్ గా కంప్లైంట్ రిజిస్టర్ అవుతుంది క్లోజెస్ట్ హాస్పిటల్ అనేది ఏంది చెబుతుంది ఎగ్జాక్ట్ ఏ బ్లడ్ గ్రూప్ అన్ని కూడా ఎక్కడెక్కడ బ్లడ్ బ్యాంక్ ఉంది అన్ని కూడా డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి సార్ యాప్ ముందే డౌన్లోడ్ అయితే సార్ బిఫోర్ ఈవెన్ రీచింగ్ దట్ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా బ్లాక్ స్పాట్ ఏరియా ఒక అలర్ట్ కూడా ఇస్తారు సార్ సో దట్ ఈస్ అలర్టింగ్ దట్ డ్రైవర్ ఆర్ ద వెహికల్ హూఎవర్ ఇస్ ట్రావెలింగ్ దట్ యువర్ కమింగ్ అప్రోచింగ్ ఎ డేంజర్ జోన్ యువర్ ఇన్ ఎ డేంజర్ సో ఆ విధంగా కూడా ఈ యాక్సిడెంట్ ప్రివెన్షన్ ఇట్ విల్ ఆల్సో యాక్ట్ యాజ్ ఎ ప్రివెన్షన్ ఫర్ యాక్సిడెంట్ మీరు యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాకు దగ్గరలో ఉన్నారు జాగ్రత్తగా డ్రైవ్ చేయమని చెప్తారు సార్ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఉన్న పరిస్థితి కనుక ముందే ఉంటే ఇటువంటి సలహాలు కూడా ఇస్తా ఉంటాయి ఎస్ సార్ ఎస్ సార్ అది కోవిడ్ ఉంది కాబట్టి కోవిడ్ కి సంబంధించి కూడా కొన్ని పెట్టాం సార్ ఏ డిస్టిక్ లో ఏ హాస్పిటల్స్ వెంటిలేటర్స్ ఏమేమి అవైలబిలిటీ ఉన్నాయని కూడా పెట్టాం సార్ అది కాక ఉమెన్ సేఫ్టీకి సంబంధించి సైబర్ సేఫ్టీకి సంబంధించి ఫ్యాక్ట్ చెక్ కు సంబంధించి ఆల్మోస్ట్ సార్ మనం పోలీస్ స్టేషన్ కి ఈవెన్ ఇన్ఫర్మేషన్ కూడా కాల్ చేయాల్సిన అవసరం లేకుండా అన్ని ఆల్మోస్ట్ సార్ ఆల్మోస్ట్ అన్ని ఇచ్చాం ఎక్సెప్ట్ మనకు వెరీ గ్రేవ్ సిచ్యువేషన్ లో తప్ప పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన అవసరం రాకుండా చేశాం సార్ గుడ్ డే